హలో ఫ్రెండ్స్, టెక్ఇన్నూరిల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం MIUI గ్లోబల్ బీటా ర్యామ్ని మన MI ఫోన్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో బీటా వర్షన్ అంటే ఏంటి? ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే ఇంటర్నల్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రియల్ వరల్డ్ సినారియస్ టెస్ట్ చేయడానికి నార్మల్ యూజర్స్కి అందుబాటులో ఉంచుతారు. దాన్ని మనం బీటా సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. బీటా వెర్షన్లో మనకి టూ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ బీటా వెర్షన్, రెండోది ఓపెన్ బీటా వెర్షన్, లేకపోతే పబ్లిక్ బీటా వెర్షన్. క్లోజ్డ్ బీటా వెర్షన్ అంటే ఏంటంటే అది ఓన్లీ సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే ఇస్తారు. ఓపెన్ బీటా వెర్షన్ అంటే ఏంటంటే అది ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది డిఫరెన్స్ మీ రెండింటి మధ్యలో. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేది పబ్లిక్ బీటా వెర్షన్. క్లోజ్డ్ బీటా వెర్షన్ అనేటువంటిది మనకి అవైలబుల్లో ఉండదు. బీటా వెర్షన్లో యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అలాగే యూజర్స్ రిపోర్ట్ చేసేటువంటి బగ్స్ని తీసుకుని వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేస్తారు. స్వామి ఎవ్రీ థర్స్డే లేకపోతే ఫ్రైడే కొత్త వెర్షన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి బీటా వెర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా అప్డేటర్ యాప్ ద్వారా వచ్చేస్తుంది. కాకపోతే బీటా వెర్షన్స్లో ఒక లిమిటేషన్ ఉంది. స్వామి ఏం చేసిందంటే తన బీటా వెర్షన్స్లో యాంటీ రోల్ బ్యాక్ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసింది. దీనివల్ల ఏంటంటే మనం ఒకసారి బీటా వెర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేము. అంటే బ్యాక్ బీటా ర్యామ్కి కూడా వెళ్ళలేము, అలాగే స్టేబుల్ ర్యామ్కి కూడా వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళడానికి కనుక ట్రై చేసినట్లయితే మన ఫోన్ అనేటువంటిది బ్రిక్ అయిపోతుంది, అంటే డెడ్ అయిపోతుంది. సో బీటా ర్యామ్ ఇన్స్టాల్ చేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే బీటా ర్యామ్తో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. వేరే యూజర్స్ స్టేబుల్ ర్యామ్ కోసం వెయిట్ చేయండి. ఇది ఎలాగో బీటా ర్యామ్ కాబట్టి దీంట్లో ఇష్యూస్ అయితే ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే నెక్స్ట్ బిల్స్లో వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేటువంటి వర్షన్ 8.7.26. యాక్చువల్గా లాస్ట్ థర్స్డే 8.8.2 రిలీజ్ అయింది. బట్ ఏంటంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వలన షామి దాన్ని రోల్ బ్యాక్ చేసేసింది. సో కాబట్టి మనం 8.7.26ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ చేసే ముందు మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రెష్ ఇన్స్టాలేషన్ కిందకు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీ పాత డేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రో అలాగే రెడ్మీ నోట్ 4 ఈ రెండు ఫోన్స్లో మనం బీటా వర్షన్ ఇన్స్టాల్ చేద్దాము. ఆ ఇన్స్టాలేషన్ అనేటువంటిది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయబోయే సాఫ్ట్వేర్ వెర్షన్ 8.7.26. ఇది లేటెస్ట్ బీటా వెర్షన్. దీన్ని మీరు షామీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేయడానికి పీసీని కూడా వాడుకోవచ్చు, లేకపోతే మీ మొబైల్లో డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ప్యాకేజ్ని ఏ ఫోల్డర్లో అయినా పెట్టుకోవచ్చు. పర్టికులర్ ఫోల్డర్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రెడ్మీ నోట్ 5 ప్రో. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సెట్టింగ్స్, అలాగే ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ వచ్చేసేటప్పటికి MIUI వర్షన్ వచ్చేటప్పటికి 9.5.19, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 జూన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు రెడ్మీ నోట్ 4లో చూద్దాము. ఇక్కడ కూడా అబౌట్ ఫోన్, అలాగే ఇక్కడ MIUI వర్షన్ వచ్చేటప్పటికి 9.6.2, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 జూలై అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రోలో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేయడానికి ఫోన్ అప్డేటర్ యాప్ని వాడుకోవచ్చు. సో దానికోసం సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అబౌట్ ఫోన్, అలాగే ఇక్కడ మనం సిస్టమ్ అప్డేట్లో కనుక వెళ్ళినట్లయితే ఇది ఆటోమేటిక్గా చెక్ చేసుకునేది. ఆ తర్వాత టాప్ రైట్ సైడ్లో మనకి 3 డాట్స్ కనబడితే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అప్డేట్, చూజ్ అప్డేట్ ప్యాకేజ్ అనేటువంటి ఆప్షన్స్ కనబడతాయి. ఇప్పుడు మనం చూజ్ అప్డేట్ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ప్యాకేజ్ని చూపిస్తుంది 8.7.26. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు డీక్రిప్టింగ్ ప్రాసెస్ అనేటువంటిది బిగిన్ అవుతుంది. నెక్స్ట్ రెడ్మీ నోట్ 4లో కూడా బిగిన్ చేద్దాము. ఇక్కడ కూడా సెట్టింగ్స్, అలాగే అబౌట్ ఫోన్, సిస్టమ్ అప్డేట్, తర్వాత ఇక్కడ మనం టాప్ రైట్ సైడ్ కార్నర్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూజ్ అప్డేట్ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫైల్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నల్ షేర్డ్ స్టోరేజ్, దాని తర్వాత నేను ర్యామ్ని డౌన్లోడెడ్ ర్యామ్లో పెట్టాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 8.7.26 చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ కూడా గెటింగ్ ఇన్ఫో, డీక్రిప్టింగ్ అనేటువంటిది బిగిన్ అయిపోతుంది. తర్వాత మనకి రెండు ఫోన్స్లో ఎరేజ్ డేటా అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్స్టాలేషన్ బిగిన్ చేసే ముందు మీ బ్యాకప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎరేజ్ అండ్ అప్డేట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎరేజ్ డేటా అని మళ్ళీ అడుగుతుంది, ఎరేజ్ అండ్ అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇది ఫోన్ రీబూట్ అవుతుంది. అప్డేట్ MIUI
డోంట్ రీబూట్ ది డివైస్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ రీబూట్ చేయకూడదు. ఇప్పుడు రెండు ఫోన్స్లో MIUI 10 ఇన్స్టలేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం కొత్త డివైస్ లాగా సెటప్ చేయాల్సి ఉంటుంది. సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుగుతాం. MIUI 10 ఇన్స్టలేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్, ఇక్కడ మనం MIUI వర్షన్ వచ్చేటప్పటికి MIUI 10 గ్లోబల్ 8.7.26 బీటా అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 జూలై అని చెప్పి చూపిస్తుంది. సో ఇంతకుముందు 1 జూన్ ఉండేది. సో ఈ అప్డేట్లో మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ మనం కొన్ని మేజర్ చేంజెస్ చూద్దాము. ఇక్కడ మేజర్ చేంజ్ వచ్చేటప్పటికి రీసెంట్ యాప్ సెక్షన్. సో రీసెంట్ యాప్ సెక్షన్ అనేటువంటిది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. థంబ్నైల్స్ కూడా పెద్ద చేసేసారు. సో స్క్రాలింగ్ అనేటువంటిది హారిజాంటల్ కాకుండా వర్టికల్ స్క్రాలింగ్ ఇచ్చారు ఇక్కడ. సో మనం థంబ్నైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒక లాక్ ఆప్షన్, స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్, అలాగే సెట్టింగ్స్ ఆప్షన్. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యాప్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ అలాగే వాల్యూమ్ కంట్రోల్స్, మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి రింగ్ టోన్ వాల్యూమ్, అలాగే అలారం వాల్యూమ్, అలాగే టైమర్ వాల్యూమ్, ఇలా 3 వాల్యూమ్స్ అనేటువంటివి కనబడతాయి. ఇక్కడ మనకి సైలెంట్ మోడ్, అలాగే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అనేటువంటివి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ ఏరియా కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అలాగే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ బార్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో లుక్ చాలా బాగుంది ఇప్పుడు ఇది. ఇక్కడ మనకి నేచర్ సౌండ్స్ అనేటువంటివి కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం టైమర్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి సో ఇక్కడ నేచర్ సౌండ్స్ అనేటువంటివి కొన్ని ఇంక్లూడ్ చేశారు. ఫారెస్ట్, సమ్మర్ నైట్, బీచ్, డ్రిజిల్. సో ఇలా డిఫరెంట్ సౌండ్స్ అనేటువంటివి ఇంక్లూడ్ చేశారు. సో మనం ఒక సౌండ్ని ప్లే చేసి చూద్దాము. డ్రిజిల్ సౌండ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ప్లే చేద్దాము. స్క్రీన్ కూడా మారిపోయింది చూడండి, ఇక్కడ డ్రిజిల్ లాగా కనబడుతుంది. సో నెక్స్ట్ అలాగే బీచ్ సౌండ్. సో బీచ్ సౌండ్ అనేటువంటిది వస్తుంది. సో ఇలాంటి సౌండ్స్ అనేటువంటివి ఇంక్లూడ్ చేశారు. చాలా బాగున్నాయి సౌండ్స్ అయితే మటుకు. నెక్స్ట్ అలాగే వీడియో యాప్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. MI వీడియో యాప్ని కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి థంబ్నైల్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇది బీటా వెర్షన్ కాబట్టి కొన్ని బగ్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఆ బగ్స్ని ఫిక్స్ చేసి మళ్ళీ కొత్త వెర్షన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన నోటిఫికేషన్ ప్యానల్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మన సెర్చ్ ఐకాన్ అనేటువంటి కనబడుతుంది. కానీ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్కి హోమ్ స్క్రీన్ వెళ్ళిపోతుంది. అదైతే పనిచేయట్లేదు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ వెర్షన్స్లో అది ఫిక్స్ అవుతుందేమో చూడాలి. సో ఇవి కొన్ని మేజర్ చేంజెస్ MIUI 10లో. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 4లో ఏమేమి చేంజెస్ వచ్చినాయో చూద్దాము. రెడ్మీ నోట్ 4లో కూడా సేమ్ అవే చేంజెస్ వచ్చినాయి. సేమ్ మనకి రీసెంట్ యాప్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కనబడుతుంది మనకి. అలాగే నోటిఫికేషన్ ఏరియా కూడా సేమ్ అలాగే కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి సెర్చ్ ఐకాన్ అనేటువంటిది పనిచేయట్లేదు. డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ అనేటువంటిది ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఒక మనకు ఐకాన్ వస్తుంది చూడండి కార్నర్లో, ఇది పోర్ట్రేట్ మోడ్ ఐకాన్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే పోర్ట్రేట్ మోడ్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక శాంపుల్ ఫోటో తీశాను. ఈ ఫోటో పోర్ట్రేట్ మోడ్లో తీసింది. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా బ్లర్ అయిపోయింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 4 యూజర్స్కి. సో ఇవి మేజర్ చేంజెస్ MIUI 10లో. సో కంప్లీట్ MIUI 10 ఫీచర్స్ మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో MIUI 10 ఇన్స్టలేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.